హలో, హలో, ఏయ్ గాయు, నేనే. ఏంటి ఫోన్ తీయడానికి ఎంతసేపు? నిద్రపోతున్నానబ్బా. నిద్రపోతున్నావా? ఏయ్, అబద్ధం చెప్తున్నావు కదా, జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నావు. ఏయ్, నీ జెమిని మ్యూజిక్ లో పాట చూస్తున్నా అని నీకెలా తెలిసింది? మీ ఇంటి టీవీని ఎదురుగా నేను చూస్తున్నానుగా. ఏ అశోక్, ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని. నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు, అందుకే నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎంత వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపెక్కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం, నువ్వు ఇక్కడ నుంచి కదులు, నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నువ్వు గోయ్కో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యారు. అయ్యో, గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది, ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చు కూర్చో. వెళ్ళికి వెళ్ళిన వాళ్ళు పొద్దున కానీ రారు. నువ్వేమో తలుపులన్నీ మూసేశావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి? ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం గెటప్ రా మామా? ఈ గెటప్ తెలియదా? ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏనర్ సెటప్. పాడుతా తీయగా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా. వలేస్తే దీనికే వలయ్యా. ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి? దానికి వలేసాను మావా. రే, అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా? అది నేను నీకేసిన బిట్టురా. బిట్టా? బిట్టేయడానికి నేను అవన లీలా మహల్నా? రే, ఇలా చూడరా. రే, నువ్వు మారావని నమ్మేకే మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా. ఏంట్రా ఇలా చేసావు? తాను చాలా టఫ్ గా ఉంది, నువ్వేమో సిన్సియర్ గా అడ్వైస్ లేవే చేసావు, అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేసా. నాకు తెలిసి అమ్మ ఎస్కేప్ అయ్యేలా ఉంది, వెళ్ళి ఫినిష్ చేసా. ఇంకొకటి ఫినిష్ చేస్తావా? రే 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 మావా. ఏంట్రా? వాడింకా మారలేదు మావా, డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు. వాడికి పెళ్లి అయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు. ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా? పోరా, వేరే పని లేదు, ఆ విగ్గు చూడు. నువ్వు పళ్ళ కొట్లో ఉండుండి బాగా పండిపోయా. ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా. ఏంటి బాబు, నువ్వా? అయ్యో ఆంటీ, మీరా? మహేష్లే కదా. మహేషా? అటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఇది ఎల్బీ నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు కాదు, ఫస్ట్ స్ట్రీట్. ఓ, ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే, మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానండి. ఏమైంది బాబు? నీళ్ళు లోపలరా. చూసి ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే, టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు, టిఫిన్ తో సరిపెట్టేశావు, వండి ఫుల్ మీల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్స్? ఓకే ఓకే. సరే వండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో
హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? రెండు రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? అబ్బా, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను నిన్ను చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు, లైన్ కట్ అయిందా? అవును, సిగ్నల్ వీక్ గా ఉంది, సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది, నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజ్కి. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది, డస్ట్? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో, ఎవరో వచ్చారు. అయ్యో, ఏం చేయాలి? రమ్య, ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్, నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడడానికి వచ్చాను, ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామనే అనుకున్నాను. మమ్మీ మమ్మీ. నానమ్మా. ఏంటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ, ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా? పెట్టారు పెట్టారు, ఫుల్ మీల్స్ పెట్టారు. అయితే ఓకే. సరే, నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బై. శివా, ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్ళి ఇచ్చేసారా. ఏంటి, ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. మాధవయ్య, ఆ కొత్త మోటార్ కొంచెం ఆపక్కనేవయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి, ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు. నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో. వెళ్ళి భోంచే. ఉండరా, లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. హలో. రే మావా, చెప్ప మావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా. బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో. నీ రైట్ కి చూడు. చూస్తాను చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండరు. ఇప్పుడు ఏంటిది నా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది? చిన్నస్వామి వారు దొరకాలి కదా. రామావా. ఏంటి మావా, ఇంత దూరం ఏంటి మ్యాటర్? ఏ టర్కీ, బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మటర్ చేసావరా,
అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాం. ఏ ఒక ఫోన్ చేస్తుండొచ్చుగా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే సరే, నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మర్డర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే సరే, ముందు ఇక్కడ నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త రంగులు ఏమీ చేయలేదు. నమస్కారం నాన్న, భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుకోండి. తీసుకురండి, ఇదిగోండి ఇదిగోండి, ఇవి మీకు. ఐ అడ్వకేట్ అశోక్. హాయ్. ఫోన్ by the touch. Prasha. చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా? దొరుకుతుంది. పెళ్లి కొడుకు అమ్మా. అలాగా. హలో. హాయ్ ప్రీతా. ఏ ఒక్కసారి పైకి చూడు, పైకి చూడు. ఏయ్ ఇట్స్ మీ అశోక్. పైన లుక్ అప్. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఇంకేంటి విషయాలు? సరే మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అమ్మాయి కొంత కాదు బంగారం, అబ్బాయికి 5 గ్రాములు బ్రేస్లెట్, 10 గ్రాములు చైన్, ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేసేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా? చాలా సంతోషం. అందుకని ఒక కారు కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర సరే పాత్రలు మొత్తం మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకుముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీస్ లో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం, పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో ఇది కుదిరే బేరం కాదు. కానీ అయ్యా ఎందుకంటే బతుకుతున్నా. నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు? ఏ చిన్నది మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. శివ 25 కాసులు ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. శివ ఏదో మనం వీళ్ళ దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకుని నా చిన్నది కష్టాలు పెడతారు, అది ఏడుస్తుంది నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర పేరాలడతా వింటారు. సిగ్గర పెంచలా నీకు, నోటికి వచ్చేట అడుగుతారు. నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకులు కంటే నీకు కొమ్ములు ముడతాయా? కుమ్ములు ముల్చాయ్యా, కుమ్ములు ముల్చాయి. అబ్బాయిని కని పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. నేను అడగనా? అవునయ్యా, పిల్లాన్ని కన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు, ఎప్పుడేది అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు, ఏ సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పటికి వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీపు కనిపించట్లా? అందరూ అడుగుతున్నారు, నేనైనా పర్లేదు, ఒక్కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు, వసూలు అక్కడ చేసుకోడు. ఏ నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా? ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుందయ్యా, రండి అయ్యా.